హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము ఒక బ్యాంకాక్లోనే ఒక మ్యూజియం, అలాగే ఆర్నమెంట్స్, గోల్డ్ డైమండ్స్ తయారు చేసే కంపెనీకి అయితే వచ్చాము. సో దీంట్లో ఏమేమి మ్యూజియంలు ఏమేమి ఉన్నాయి, అలాగే గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ చూసేద్దాం. ఇక్కడ స్టోన్స్ ప్రత్యేకమాట, అన్ని రకరకాల స్టోన్స్, రకరకాల కలర్లు అయితే ఉన్నాయి. సో వీటి యొక్క కాస్ట్ అనేది మిలియన్స్లో అయితే ఉన్నాయి. సో అందుకే వీటిని మ్యూజియంలో అయితే పెట్టారు. ఇక్కడ మనకు అన్ని ఫోటో ఫ్రేమ్స్, 3D ఆల్బమ్స్, పెయింటింగ్స్, చాలా రకాల ఫ్రేమ్స్ అయితే మనకు అందుబాటులో అయితే ఉన్నాయి. మనం అక్కడ నాగదేవతని ఎలాగైతే పూజిస్తామో ఇక్కడ డ్రాగన్ని అలా పూజిస్తారన్నమాట. సో ఇది 1.8 మిలియన్ డాలర్లు అన్నట్టు, అంటే మన కాస్ట్లో వచ్చేసి 5-6 crores అయితే ఉంటుంది. ఇవన్నీ గోల్డ్తో తయారు చేసిన విగ్రహాలు, మనకు వినాయకుడు అలాగే ఏనుగు బొమ్మలు అవన్నీ చాలా అయితే ఈ మ్యూజియంలో అయితే ఉన్నాయి. ఇంకా లేడీస్కి అవసరమైన బ్యాంగిల్స్, అలాగే పర్సులు, బ్యాగులు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, కానీ చాలా ఎక్స్పెన్సివ్, కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. అన్నీ మెటీరియల్ అలాగే బ్రాస్లెట్లు, జ్యువెలరీ ఐటమ్ చాలా వరకు అయితే ఉన్నాయి. ఇవి మ్యూజియం చూడండి, కానీ కొనడానికి అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. మ్యూజియం అయిపోయాక మేము బ్యాంకాక్ సిటీ వ్యూ పాయింట్ అనేది చూడడానికి అయితే వెళ్తున్నాము. సో బస్సులో వెళ్తుంటారంటే అలాగా సముద్రం తీరంలో అయితే ఇలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు, చాలామంది రిలాక్స్ అయితే అవుతున్నారు. మనం ఈవినింగ్ కూడా ఇక్కడికి వచ్చి మనం రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ కొబ్బరి బొండాలు అవి ఇవి అమ్ముతారు, అవన్నీ చూసుకుంటూ సముద్రాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడనైతే గడిపేయచ్చు. వ్యూ పాయింట్కి వెళ్ళే ముందు మనకు రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారు. ఇది మనం రెస్టారెంట్కి వెళ్ళి మనం లంచ్ చేసి అయితే వ్యూ పాయింట్కి అయితే వెళ్దాము. మనం ఇప్పుడు వ్యూ పాయింట్కి అయితే వచ్చాము, బ్యాంకాక్ వ్యూ పాయింట్కి. సో కొంచెం కాళ్ళ నొప్పులు లేకుంటే నడవరాని వాళ్ళు ఉంటే దీన్ని అయితే అవాయిడ్ చేయండి, మంచిగా బస్సులోని కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఎందుకంటే ఇది చాలా కొండ పైన ఉంటుంది కాబట్టి మనకు తిరుపతి మెట్లెక్కినట్టుగా ఉంటుంది, కాళ్ళ నొప్పులు అయితే వస్తాయి. ఎంతో కష్టపడి పైకైతే ఎక్కాము. ఇక్కడ మనకు ఒక సోల్జర్ ఫోటో అయితే ఉంది. ఇక్కడ వీళ్ళైతే నివాళులు అర్పిస్తున్నారు, వాళ్ళకి దీపాలు లేకుంటే ఫ్లవర్స్ సమర్పించుకుంటా వాళ్ళకి మొక్కుతున్నారు. ఈ వ్యూ పాయింట్ అయితే ఇక్కడ నుండి చాలా అయితే బాగుంది. ఒకవైపు సముద్రం, అలాగే ఇంకోవైపు బిల్డింగ్స్లో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇవి ఇక్కడ నుండి అయితే బ్యాంకాక్ సిటీ వ్యూ మొత్తం అయితే మనకు కనబడుతుంది. ఇంకా ఫోటోషూట్కి కూడా చాలా మంచిగా అద్భుతంగా అయితే ఫొటోస్ వస్తున్నాయి, సిటీ మొత్తం కనబడేలాగా. ఇక్కడ లోపల మీకు కావాలనుకుంటే రెస్టారెంట్ టైప్ కూడా చాలా రకాలుగా ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది, కానీ ఇక్కడ మనం మన ప్యాకేజ్లో ఉండదు కాబట్టి ఇక్కడ మనం మన సొంత ఖర్చులతో డబ్బులతో కొనుక్కొని అయితే తినాలి. మినిమం 200-1000 బాట్స్ అయితే ఉంటుంది. బ్యాంకాక్ సిటీ వ్యూ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ టైగర్ రిజర్వ్ పార్క్ అయితే వెళ్దాము. సో అక్కడ టైగర్స్తోని మనం కాసేపు అయితే చూసి వద్దాం. ఇది టైగర్స్ యొక్క పార్క్కి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ మనకు టైగర్స్తోని లైవ్గా ఫోటోలు అయితే దిగొచ్చు, అంటే దూరం నుండి కాకుండా టైగర్ని ముట్టుకొని లేకుంటే దాంతో ఒక పట్టుకొని ఆడుకొని చాలా రకాల ఫొటోస్ అయితే మనకు తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు టైగర్స్కి ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఆ ట్రైనర్స్ మనతోని ఉంటారన్నమాట. సో ఆ ట్రైనర్స్ ఉండడం వల్ల అవి మనని ఏమీ అనవు. సో వాటితోనైతే చక్కగా ఫొటోస్ అయితే దిగొచ్చు. యమదొంగల్ సినిమాలో మనకు చెప్తారు కదా NTR, పులితో కొంచెం రిస్క్ అయినా పర్లేదు ఫోటో దిగొచ్చని. సో ఇక్కడ మనకు రిస్క్ లేకుండా కూడా ఫోటో దిగొచ్చు అన్నట్టు. ఇక్కడ మనకు డిస్ప్లేలో శాంపిల్ ఫొటోస్ అయితే వాళ్ళు చూపిస్తున్నారు, పులితో ఎవరెవరు ఎలా అయితే దిగారో, దాని మీద పండుకొని దాన్ని ఎత్తుకొని దాని మీద కూర్చొని చాలామంది అయితే ఫోటో దిగారు. సో అవి ఏమైనా ఇంట్లో, సో మనకు ఇంట్లో ఒక కుక్క పిల్లనో లేకుంటే మేక పిల్ల ఎలాగైతే పెంచుతారో ఇక్కడ పుల్లలని, దాదాపు 200 పైగా పుల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ, చాలా పెద్ద జూ అన్నమాట. అలా ఈ పుల్లలని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఇలా పెంచుతున్నారు అన్నట్టు.
కానీ ఈ పులులతో ఫోటో దిగడానికి మనం 600 బాట్స్ అయితే పే చేయాలి. అంటే ఇండియన్ కరెన్సీలో అయితే మనకు దాదాపు 1500 రూపీస్ అన్నమాట. సో దీంట్లో టైప్స్ ఉంటాయి, చిన్న పులి, మీడియం పులి, పెద్ద పులి అన్నట్టు. సో అన్నిటి కూడా కొంచెం ఒక 100 బాట్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. చిన్నపిల్లలకైతే చాలా చిన్న చిన్న పులులు కూడా ఉంటాయి, వాళ్ళు వాళ్ళతో నెంచాక వాళ్ళకి పాలు తాగిపీయడం కావచ్చు, ఏదన్నా తినిపీయడం కావచ్చు, అవన్నీ కూడా చేసుకుంటూ పిల్లలు కూడా చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మనం లైవ్లో చూడవచ్చు ట్రైనర్స్ వాటికి ట్రైనింగ్ ఇస్తుంటే వాళ్ళు మనకు పులితో భయం లేకుండా ఫోటో అయితే దిగుతున్నారు. వాళ్ళు ఏదో ట్రైనర్స్ ఏదో తినిపించుకుంటానో లేకుంటే వాటికి ఏదో చెప్తూ ఉంటూ వాళ్ళను కంట్రోల్ అయితే చేస్తూ ఉంటారు. మన గ్రూప్లో కూడా చాలామంది అయితే మనం ఫొటోస్ అయితే దిగాము పులితోని, చాలా చక్కగా బాగా వచ్చాయి. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే మిస్ కాకండి బ్యాంక్కి వెళ్తే, ఎందుకంటే మన ఇండియాలో పులితో అట్లా దగ్గర నుండి ఫోటో తీసుకోలేము కాబట్టి అదొక మెమరీగా అయితే గుర్తుండిపోతుంది. సో ఇప్పుడు మనం బ్యాంక్ వదిలిపెట్టాల్సిన సమయం అయితే వచ్చేసింది. సో మన వాళ్ళు అందరూ రెడీ అయ్యి ఆ ప్యాకప్ చెప్పేస్తున్నారు బ్యాంకాక్కి. వెళ్ళేటప్పుడు వాళ్ళ సరదాగా షాపింగ్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఎవరైనా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. కానీ షాపింగ్ కూడా చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఇప్పుడు పట్టాయా నుండి బ్యాంకాక్ థాయిలాండ్కి అయితే వెళ్తాము. అక్కడ ఎయిర్పోర్ట్ చేరుకునేటప్పు మధ్యలో లంచ్ చేసి అదేవిధంగా షాపింగ్ చేసి అయితే వెళ్తాము. సో ఇక్కడ మనకు తెలుగు రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారు, మాల్గుడి అట పేరు. ఇక్కడ మనకు అరిస్టాటిల్ అండ్ మహాత్మా గాంధీ ఫొటోస్ కూడా ముందే ఎంట్రన్స్లో అయితే పెట్టారు. ఇది గుంటూరు వాళ్ళదట, గుంటూరు నుండి వచ్చి ఇక్కడ తెలుగు వాళ్ళ కోసం మనకు రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు. బ్యాంకాక్ వస్తే ఇక్కడ మనం టేస్ట్ చేయడం అయితే మర్చిపోకండి. తెలుగు యొక్క రుచి అనేది ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది. మనకు గోంగూర పచ్చడి కానీ లేకుంటే చక్కటి ఆంధ్ర భోజనం అయితే మనకు ఇక్కడ రుచి చూపించారు వీళ్ళైతే. గడ్డ పెరుగు, కొండ పెరుగు, అదేవిధంగా చికెన్ సాంబారు, మునక్కాయలు చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ తెలుగు రెస్టారెంట్లో తెలుగు పాటలు కూడా మనకు చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. మన టీంని అయితే ఈ ఫుడ్ని చాలా బాగా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. లంచ్ ముగించుకొని షాపింగ్కి అయితే వెళ్ళేద్దాం. షాపింగ్లో మనకు ఏమేమి వస్తువులు ఉన్నాయి, సో ఇక్కడ దగ్గరలోనే ఇందిర మాల అయితే సెంటర్ ఉంటుంది. సో దాంట్లో కొన్ని వేల రకాల షాపులు అయితే మనకు అందుబాటులో అయితే ఉంటాయి. సో దాంట్లో రకరకాల చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్, పిల్లలకి అవసరమయ్యే ఆట వస్తువులు, డ్రెస్సులు, అన్ని రకాల అన్ని తీర్ల అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి అయితే మనకు తక్కువ ధరలు అయితే మనకు ఉంటాయి, కేవలం 100-200లో. అంటే అవి ఆ దేశ కరెన్సీ ప్రకారం మన దేశ కరెన్సీకి 2.5 x చేసుకుంటే అంత వస్తుంది అన్నట్టు. సో దీంట్లో షాపింగ్ చేసేసి మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాము. సో ఇది మా బ్యాంకాక్ యొక్క ట్రిప్. సో ఈ ట్రిప్ని మేము చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. సో ఇలాంటి అవకాశం కల్పించిన మా నక్షత్ర టీమ్ చైర్మన్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ బాయ్ బాయ్ బ్యాంకాక్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.